नमस्ते वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी फ्रेंड्स अंदर बहुनारा इवेल्ट मैं टेस्टी टेस्टी रेसीपी वच्चेसी नॉन वेज प्रियला फेवरेट रेसीपी अन्नमाट मटन करी चाला चाला बहुंटुंदी ई मटन करी मनकु चक्कगा पूरील तोटी पराठाल तोनी गारेल तोनी चाला चाला बहुंटुंदंडी అలాగే మన ఛానల్లో ఈ మటన్ కర్రీతో పాటు తినడానికి చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి చపాతీ అలాగే పూరీలు పరాటాలు ఉన్నాయి ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మటన్ కర్రీని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీ కూడా ఉంటుంది అలాగే మీరు గనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మటన్ కర్రీ చేద్దాం మరి ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే మరి కొంచెం వేయొచ్చు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 3 4 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టండి మ్యారినేట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి వేయాలి అలాగే ఒక 7 జీడిపప్పు జీడిపప్పు మీ దగ్గర లేనట్లయితే గసగసాలు వేయొచ్చు లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు గసగసాలను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టి వేయాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేయండి ఇది మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మటన్ కర్రీని కుక్కర్ లో చేస్తున్నాను మీరు కావాలంటే వేరే పాత్రలో కూడా చేయొచ్చు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి నాన్ వెజ్ కర్రీస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 ఇలాచీ 2 దాల్చిన చెక్క అలాగే ఒక 4-5 లవంగాలు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసి వేయాలి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయండి 2 టీ స్పూన్స్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి విధంగా ఫ్రై అయిన తర్వాత అరగంట పాటు మ్యారినేట్ చేసిన మటన్ ని ఇందులోకి వేయాలి తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత రెండు గ్రీన్ చిల్లీని వేయండి గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా 5-6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ని యాడ్ చేయండి తర్వాత ఈ పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి 5-6 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేయండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయండి తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా చేయడం వల్ల మటన్ ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది అలాగే మటన్ ముక్క కూడా మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ కొద్దిగా వాటర్ గా ఫామ్ అవుతుంది తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని వేయాలి మీకు కనుక గ్రేవీ ఎక్కువ కావాలంటే మరి కాస్త వాటర్ యాడ్ చేయండి మరొకసారి బాగా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి 6 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతో పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది మటన్ ఒకసారి బాగా కలుపుకోండి
వాటర్ ఎక్కువగా ఉందనిపిస్తే మూత తీసి స్టవ్ పై మరి కొద్దిసేపు ఉంచండి అంటే మటన్ అంత దగ్గర పడే వరకు ఉంచండి లేదు కొంతమంది గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలానే ఉంచండి మనకు చపాతీలోకి అలాగే గారెల్లోకి ఎక్కువ గ్రేవీ అవసరం పడుతుంది కదా సో అటువంటప్పుడు ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది లేదు రైస్ లోకి అనుకుంటే మరి కాస్త చిక్కబడనివ్వండి చల్లారాక మరి కాస్త చిక్కగా అవుతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం మనం కుక్కర్ లో చేయడం వల్ల మటన్ అనేది చక్కగా ఉడుకుతుందండి చూసారా చక్కగా ఉడికింది మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది నాన్ వెజ్ ప్రియులకైతే ఎప్పుడే నోరు ఊరుతుంది అనుకుంటా ఓకే మరి ఎందుకు కలిసి మీరు కూడా ప్రిపేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు తప్పనిసరిగా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.